శుభం వ్యాతు శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వారికి మార్చి 1వ నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకుందాం. ఈ కర్కాటక రాశి వారి దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే, వాళ్ళు పంచమ స్థానంలో కేతు, సప్తమంలో చూసుకుంటే గురుడు, బుధుడు ప్లస్ గురువు ఈ మూడు గ్రహాలు, అష్టమంలో చూసుకుంటే మనకు రవి ప్లస్ శుక్రుడు కనబడుతున్నాడు, అలాగే లాభస్థానంలో చూసినసరికి రాహు ప్లస్ కుజుడు కనిపిస్తున్నాడు. ఈ కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్న రాహువు ప్లస్ కుజుడు పాపగ్రహాలు రెండు ఉన్నాయి కాబట్టి ఏకాదశంలో అది సత్ఫలితాలు ఇవ్వడము, అల్టిమేట్లీ ఒక ప్రాఫిటబుల్ ప్లేస్లో కూర్చోపెట్టడం ప్రయత్నం చేస్తాయి. అలాగే పంచమంలో కేతు ఉన్నాడు కాబట్టి వీలైనంత వరకు పిల్లలకి జరిగే కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని చిరాగ్ర పరాగ్రత ఇష్టం వచ్చినప్పటికీ అల్టిమేట్లీ రిజల్ట్ దొరికి వచ్చేసరికి ఎంతో కొంత బెనిఫిట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. గణపతి ఆరాధన చేసుకుంటే పిల్లలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. ఇక్కడ గణపతి ఆరాధన అంటే గణపతి మంత్రాన్ని, మహాగణపతి మంత్రాన్ని కానీ, లక్ష్మీ గణపతి కానీ, క్షిప్రప్రసాద గణపతి మంత్రాన్ని కానీ సాధన చేసుకుంటే పిల్లలకి ఏమైనా పని అవ్వాలి అంటే మీ కర్కాటక రాశి వారు అక్కడ కేతు ఉన్నంతకాలం మీరు అదే పని చేయండి. ఇంకో ఏడాది కాలం అక్కడ ఉంటాడు కాబట్టి 1 ఇయర్ పాటు, ఈ 1 ఇయర్లో పిల్లలు పలానా పని కావాలంటే గణపతికి ఒక ఎరుముడి కట్టినట్టు కట్టి చక్కగా మంత్రసాధన చేసి వినాయకుడు నైవేద్యం పెడితే డెఫినెట్గా మీ పనులన్నీ అయిపోతాయి. అలాగే సప్తమంలో ఉన్న శని ప్లస్ బుధుడు ప్లస్ గురువు, గురువు యొక్క దృష్టి పడింది కాబట్టి కొంతవరకు న్యూట్రల్గా ఉన్నప్పటికీ కూడా ఈ చిరాకులు పరాకులు అనేది శని ఎక్కడో కూడా ఉన్నాడు కాబట్టి మీకు కొంచెం చిరాకులు పెట్టే అవకాశం ఉంటుందన్నమాట. అనుకున్నంత హ్యాపీనెస్ వైవాహిక జీవనంలో కనిపించదు. గురువు అనుగ్రహం ఉంది కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో నలిఫై అయిపోతాయి, కానీ సమస్యగానే ఉంటుంది. ఒక సమస్యని డైల్యూట్ చేయడం అనేది ఒక విధానం అయితే, సమస్యని పరిష్కారం చేయడం రెండో విధానం. సో డైల్యూట్ అయిపోతుంది సమస్య, కానీ సమస్య పరిష్కారం అవ్వదు. ఎందుకంటే అక్కడ శని బుధుడు ఇద్దరు ఉన్నారు కాబట్టి ఆ శని బుధుడు ఇద్దరు ఏం చేస్తారంటే డైల్యూట్ గురువు ఉన్నారు కాబట్టి డైల్యూట్ చేస్తాడు, శని బుధుడు వలన కలుగుతున్న సమస్యకి డైల్యూట్ చేసేస్తాడు, కానీ సమస్య పరిష్కారం చేయలేడు. అంచేది మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. అలాగే మనం చూస్తే అష్టంలో ఉన్న రవి ఆరోగ్య జాగ్రత్త చూసుకుంటాడు, కానీ శుక్రుడు అక్కడ ఉన్నాడే ఏదో ఒక అనారోగ్యాన్ని బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు కనిపిస్తుంది అనమాట. అలాగే మనకు లాభంలో ఉన్న కుజుడు రాహు ఇద్దరు కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం కాబట్టి ఏ విధంగా ఆర్డర్ చేసుకున్నా కానీ అల్టిమేట్లీ ప్రాఫిటబుల్గా మీరు ఉంటారు. చదువుకునే విద్యార్థులకు మాత్రం కొంతవరకు చదువు విషయంలో కొంచెం జాప్యం జరుగుతుంది, అలాగే హైయర్ ఎడ్యుకేషన్ చేసే ప్రయత్నాల్లో కొంత బలహీనపడే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, లఘు పరిశ్రమలు చేసుకునే వారికి, కుటీర పరిశ్రమలు చేసుకునే వాళ్ళకి, రైతాంగానికి, అందరికీ కూడా ఈ రాహు ప్లస్ కుజుడు అక్కడ ఉన్నంతకాలము అద్భుతమైన ఫలితాలు, 45 రోజులు చక్కటి లాభాలు పొందే అవకాశం బాగా కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఇక్కడ చేసుకోవాల్సిన అంటే రాహుకి సంబంధించిన గాయత్రి మంత్రాన్ని కూడా సాధన చేయండి. మీకు సంవత్సరం పాటు కూడా చక్కగా లాభాల్లోనూ ఉండే అవకాశం ఉంటుంది. సమస్యలున్న దాన్ని దాటి వ్యాపార వ్యవహారంలో మాత్రం రాహుని పొందే అవకాశం ఉంటుంది. ఒకటి గణపతి ఆరాధన, రెండోది రాహుకు సంబంధించిన ఆరాధన, ఈ రెండు మనం చేసుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా కొంత యోగంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ 15 రోజుల్లో స్పెసిఫిక్గా మనం చేసుకోవాల్సింది ఏంటంటే గణపతి ఆరాధన చేసుకోండి, పిల్లలకు కావాల్సిన ఏర్పాటు జరుగుతాయి, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంత సూర్యనారాయణ శర్మ, శ్రీ నిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖజాగూడ, హైదరాబాద్ 5x8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.